इंक मग आगु इंको इंका इंक उपंट अड़गा कदा कड़प स्की प्लांट शंकुस्थापन क्रा शिलाफल को तगल पेटा एम मूड नर संवस अड़ना कड़प उक् मूड नर संवस मुख्यमंत्री कड़प बिड कड़प बिडन कदा ओटल तुकना कदा दिखना कड़प उक् इपड़क पनी प्रारंभ कड़प उक् लंदन आये पेर मर्चिपो गुप्तागर आयन अगर ईपी पेटा यूके ईपी पटा आयन के अंत कटे प्रयत्नी अटे चेसे स्तोमत लेमो मे अभिवृद्धि विकेंद्रीकरण से चूप्चा अया सवाल पंचायतराज ग्राम पूर्च पंचायतराज ग्रामीण अभिवृद्धि शाख मंत्री उयल सीमक ने डबुल सीसी रोड तागुनीति पथका यस ऐम रेडी फर् द चैलेंज डिबेट अरे ना प्रिंसिपल सेक्रेटरी जवाहर रेड्डी गारु अप्पुडु मन जिल्ला आयने नेनु जवाहर रेड्डी गारु मात्लाडुतुने मन जिल्लाकु एक्कुव निधुलु नेनु केटायिंचिन कडप जिल्लाकु अदे अभिवृद्धि विकेंद्रीकरण अंटे अंतेगानी जेएसीलु पेट्टि ओके कालयापन चेस्तां मटुकु अभिवृद्धि विकेंद्रीकरण काने कादु ఇప్పుడు రాజధాని విషయంలో మనం చాలా క్లియర్ గా మాట్లాడాల్సిన అవసరం 2014 నా దగ్గర వీడియో కూడా ఉంది మీకు వీడియో పెడతా జగన్ మోహన్ రెడ్డి స్టేట్మెంట్ 2014 ఏప్రిల్ 3న హైదరాబాద్ కన అద్భుతమైన రాజధాని నేను కడతా వాషింగ్టన్ డీసీకి డీత్గా నేను రాజధాని కడతానని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇది ప్యాలెస్ పిల్లి నేను కాదు ఈ ప్యాలెస్ పిల్లి చెప్పిన మళ్ళీ 2014 జనవరి 23 అంటే ఓడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర మధ్యన రాజధాని ఉంటే బాగుంటుంది కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతంలో రాజధాని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి మళ్ళీ చెప్తా 2014 సెప్టెంబర్ 4 రాసుకుంటారా 2014 సెప్టెంబర్ 4 శాసనసభ సాక్షిగా ఈ ప్యాలెస్ పిల్లి ఏం చెప్పాడు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయిపోయాం ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నాకు నచ్చదు అందుకే మనస్ఫూర్తిగా అమరావతిని ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా నేను ఒప్పుకుంటున్నాను అని ఆయన శాసనసభలో చెప్పారు అవునా కాదా చెప్పినాడు అందరం చూసినాం ఆయన కోరిక మేరకు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రకటించినారు ఎందుకంటే ఆయనే కదా స్టేట్మెంట్లు అందించింది మళ్ళీ చదవమంటావా ఆయనే స్టేట్మెంట్లు ఇచ్చినారు 2017 జూలై 9 ప్లీనరీలో అమరావతియే ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధాని అని ఈ ప్యాలెస్ బిల్లు చెప్పారు ఇంకా మళ్ళీ చెప్పమంటావా 2017 జూలై 19న ఆయన ఇంటికి శంకుస్థాపన చేస్తూ అవాస్తవాలని చెప్తున్నారు రాజధాని ఎక్కడికి పోదు అమరావతిలోనే రాజధాని ఉంటుంది అందుకే నేను రాజధానిలోనే ఇల్లు కట్టుకుంటున్నానని ఆయన చెప్పారు కానీ ఏమైందండి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంచెం ఏదో దెబ్బ తిన్నట్టుంది బైపోలార్ వచ్చినట్టుంది ఏంటి ఏమైందంటే ముఖ్యమంత్రి అయ్యాడు ఏదో ఆత్మ చెప్పింది మూడు రాజధానులు ఉండాలన్నా అంతే ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు నేను అడుగుతున్నా రాయలసీమకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి ఈ మూడున్నర సంవత్సరాలు అదేవిధంగా ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి ఈ మూడున్నర సంవత్సరాలుగా చేసింది ఏంటి ఉత్తరాంధ్రలో చెప్పమంటారా ఏవన్ జగన్మోహన్ రెడ్డి ఏటూ ఉన్నాడండి అంటే రెండో దొంగ అది విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి దస్పల్ల భూములు కొట్టేశాడు ఆధారాలతో బయట పెట్టాం వాళ్ళ ఎంపీ గారు కూడా అక్కడ భూ కబ్జా చేస్తున్నాడు వాళ్ళు కొట్టుకున్నారు అంటే వాళ్ళ మధ్యలో తగాద వచ్చింది నాకు ఈ భూమి కావాలా నాకు ఈ భూమి కావాలని వాళ్ళు కొట్టుకున్నారు అది బజారు ఎక్కింది ఇంకేంటండి ఇంకేం చెప్పమంటారు ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఇప్పుడు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిగా చెప్పింది ఓకే ఇప్పుడు వాళ్ళ ఎంపీ ఏ పార్టీలో ఉన్నాడు వైకాపాలో ఉన్నాడు కదా ఎల్లి ముందలు జగన్మోహన్ రెడ్డి చొక్కా పట్టుకోమానండి ఎందుకైనా ఆ రోజు చెప్పినావు ఇట్లా అని ఎందుకు రైతులు ఈరోజు అమరావతి రైతులు భూములిచ్చి భూములు కోల్పోయిన రైతులు శాంతియుతంగా వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే అక్కడ వైకాపా ఎంపీ వెళ్ళి వైకాపా జెండాలు పట్టుకుని కుర్చీలు ఇసిరేస్తున్నాడు బాటలు ఇసిరేస్తున్నాడు అన్ని ఇసిరేస్తున్నాడు అంటే ఇది మాట తప్పుతాం కాదా మడమ తిప్పుతాం కాదా అని
నేను వైకాపా నాయకుని సూట్ గా ప్రశ్నిస్తున్నా. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లో పెడితే రాష్ట్రానికి వచ్చే నష్టం ఏంటి? ఏదండి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ లో పెడితే రాష్ట్రానికి కొత్తగా వచ్చే నష్టం ఏంటి? అయ్యా నేను ఒకటి అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆనాడు చెప్పలేదండి? ఒక రాజధాని వద్దు మూడు రాజధానులు కావాలని ఎందుకు అయినా చెప్పలేదండి ఆ రోజు? అంటే ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాటనా? అంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించట్లేదా? ఈరోజు ఒకటి అడుగుతున్నా, నా పూర్చేయను, మీరు అడిగారు కదా పూర్చేయని ఇస్తారా? నేను జగన్మోహన్ రెడ్డిలా పార్పోను బ్రదర్, డోంట్ వరీ, అన్ని ప్రశ్నలు సమాధానం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను ఎందుకు అడుగుతున్నాం? ఇది ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతాం. ఇట్ ఈస్ నాట్ అమరావతి వర్సెస్ విశాఖపట్నం. నేను సూటిగా అడుగుతున్నా, ఉత్తరాంధ్రకి మూడున్నర సంవత్సరాలుగా అభివృద్ధి చేసింది ఏంటి? అవునా ఎవరన్నారు? ఓయ్ బ్రదర్, ఒక్క నిమిషం బ్రదర్ వినండి, బ్రదర్ వినండి. ఇక ఒకటి అడుగుతున్నా, రాయలసీమ ప్రజలకి అమరావతి దగ్గర విశాఖపట్నం దగ్గర ఓకే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలిచింది రాయలసీమలో కదా, చంద్రబాబు నాయుడు గారు గెలిచింది రాయలసీమలోనే కదా, మళ్ళీ ఎందుకు 2014 సెప్టెంబర్ 4న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోనే రాజధాని ఉండాలని ఒప్పుకున్నాడు? చెప్పు, చెప్పను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.